సిపిఎం మహిళా అభివృద్ధికి సంబంధించి అసమానత లేని అభివృద్ధి సంక్షేమం లక్ష్యంగా సాధికారిత లక్ష్యంగా ఆంధ్ర రాష్ట్రంలో విధానాలు రూపొందించాలి అనేటటువంటి అంశంతో ఈ సదస్సు నిర్వహిస్తున్నది. ఈరోజు రాష్ట్రంలో ప్రధానంగా అన్ని మహిళల కోసమే చేస్తున్నామని చెప్పేసి చెప్తున్నటువంటి ప్రభుత్వాన్ని మేము సమాధానం చెప్పాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మహిళా బడ్జెట్ మొత్తం 2,79,000 కోట్ల రూపాయల్లో ఇచ్చినటువంటిది ఎంత అని చెప్పేసి అంటే 3,000 కోట్ల రూపాయలు. వడ్డీ రాయితీ కింద ఇస్తా ఉన్నది 6,000 కోట్ల రూపాయలు. చేయత కోసం కేటాయించింది 4,000 కోట్ల రూపాయలు. మొత్తం కలిపి కూడా ఇచ్చినటువంటిది 14,000 కోట్లు. ఈ రాష్ట్ర బడ్జెట్ ఎంత, అందులో మహిళల జనాభా ఎంత, మహిళలకు ఇస్తున్నది ఎంత అని మేము అడుగుతున్నాం. మిగతా పథకాలన్నీ ఇంతకుముందు నుంచి అమలవుతున్నవి. అమ్మఒడి అవసరం లేనటువంటి ప్రభుత్వ పాఠశాలలు మనకు ఉన్నాయి. గతంలో నాణ్యమైన విద్య పిల్లలకు అందించబడేది. ఆ నాణ్యమైన విద్య నుంచి ఈరోజు పిల్లల్ని పాఠశాలల నుంచి తరిమేసేటటువంటి విధానాలను అనుసరిస్తూ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మేము ఇద్దరు పిల్లలకి పాఠశాల విద్య సక్రమంగా ఉండేటట్లు, నాణ్యంగా ఉండేటట్లు, పిల్లలకు అందుబాటులో ఉండేటట్లు స్కూల్స్ నిర్వహణ బాధ్యత ప్రభుత్వానిదా కాదా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. అంతేకాదు ఈరోజు అనారోగ్యం, రక్తహీనత, పిల్లల్లో 66% మంది రక్తహీనతతో బాధపడుతున్నారు, మహిళల్లో 57% మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. పోషకాహారం అందనటువంటి పరిస్థితుల్లో 125 దేశాల్లో 111వ స్థానంలో మన దేశం ఉందని చెప్పేసి ఈరోజు లెక్కలు చెప్తా ఉన్నాయి. కనీస పోషకాహారాన్ని అందించాల్సినటువంటి ప్రభుత్వం ఆ అందించేటటువంటి ప్యాకెట్లో రబ్బర్ ముక్కలతో చెత్తా చెదరంతో అందిస్తూ ఉన్నందుకు ఈ ప్రభుత్వం సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. కనీస ఆహారం అందించడమే కాదు, కనీసమైన ఆరోగ్యం కూడా ఉందనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి విద్య, ఆరోగ్యం, ఉపాధి ఇటువంటి అంశాల మీద ప్రభుత్వం దృష్టి పెట్టేందుకు
మహిళలందరినీ సమీకరించి సిపిఎం పోరాడుతుందని సిపిఎం పోరాటానికి ప్రజలందరూ కలిసి రావాలని మహిళలందరూ కలిసి రావాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం। महिला సాధికారత కోసం సిపిఎం పార్టీ కట్టుబడి ఉంది। శ్రామిక మహిళలు మహిళల యొక్క సమస్యల మీద అనేక పద్ధతుల్లో అందిస్తా ఉంది। ఈ రోజు తిరుపతి నగరంలో అసమానతలు లేనటువంటి సమాజం కావాలి, హింస పోవాలి, ఉపాధి కావాలి అనేటటువంటి డిమాండ్స్ సాధన కోసం ఈ రోజు రాష్ట్ర సమస్తు తిరుపతి నగరంలో జరుగుతా ఉంది। రాష్ట్రవ్యాప్తంగా కూడా మహిళలకు సంబంధించినటువంటి హక్కుల మీద చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది। మహిళా సమస్యలు అంటే అవి కేవలం మహిళలవే, మహిళలే వాటిని పరిష్కరించుకోవాలి అనేటటువంటి ఒక వాదన ఈ రోజు సమాజంలో నడుస్తా ఉంది। ఇది తప్పు। మహిళల సమస్యలు అంటే అది సమాజ సమస్య, సమాజ సమస్యగానే పరిష్కరించాలి చూడాల్సినటువంటి అవసరం ఉంది। ఈ రోజు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల ఉపాధి రక్షణ సాధికారత రివర్స్ గేర్లో నడుస్తా ఉంది। దీన్ని సరిచేయాల్సిన కోసం మొత్తం మహిళలందరూ ఏకం కావాలి, సమాజం అంతా కూడా తోడ్పాటు అందించాల్సినటువంటి అవసరం ఉంది। మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల మీద దాడులు నరికట్టడం కోసం దిశా చట్టాన్ని తీసుకొచ్చాడు। రాష్ట్రంలో మహిళల యొక్క దశని మార్చింది ఈ దిశా చట్టం అని చెప్పాడు। కానీ ఈ రోజు దిశా చట్టానికే దశా దిశా లేకుండా అయిపోయింది। కేంద్రంలో మోడీ ఏ రకమైనటువంటి విధానాలైతే అవలంబిస్తూ ఉన్నాడో ఆ విధానాలకి అడుగులకు మడుగులు వచ్చేటటువంటి పని రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేస్తూ ఉన్నారు। మహిళా సాధికారత, మహిళా ఉపాధి కేవలం పేపర్లకు మాత్రమే చెప్పుకోవడానికి, ఓట్లు దండుకోవడానికి తప్ప రెండో దానికి ఉపయోగపడమనేటటువంటి తేట తెల్లమైంది। రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ ఆలోచించాలి, మహిళా సాధికారత కోసం, ఉపాధి కోసం, అసమానతలు లేనటువంటి రాజ్యం కోసం, సమాన హక్కులు, సమాన వేతనాలు, లైంగిక వేధింపుల నుంచి విముక్తి, ఇవన్నీ కావాలంటే మహిళలందరూ ఐక్యంగా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది। దానికి నాటిగానే ఈరోజు ఈ సదస్సు జరుగుతూ ఉంది। ప్రభుత్వాలు ఎప్పటికైనా ఆలోచించాలి, మహిళలందరూ కలిసి రావాలని సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తాం। మోడీ ప్రభుత్వం